అయితే మా డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సప్లిమెంటరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అది ఒక పోయినసారి న్యూస్ టైం ఇచ్చారంటే ప్రమోట్ చేసేసారని చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. టెన్త్ వాళ్ళని ప్రమోట్ చేశారు, ఇంటర్ వాళ్ళని ప్రమోట్ చేశారు. డిప్లొమా వాళ్ళు ఏం తప్పు చేశారు? డిప్లొమా తీసుకోవడం మా తప్ప, బీటెక్ తీసుకోవడం మా తప్ప, లేకపోతే మేము చేసిన తప్ప ఏంటి? టెన్త్ వాళ్ళు ఓపెన్ టెన్త్ ప్రమోటెడ్, ఇంటర్ ప్రమోటెడ్, అందరు ప్రమోటెడ్, డిప్లొమా వాళ్ళు ఏం తప్పు చేశారు? మా తప్పు డిప్లొమా తీసుకోవడమా? ఓకే, మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్టే అయితే లోకల్ వాళ్ళే ఉండరుగా, అందరూ నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత 10 రోజులు షెల్టర్, ఫుడ్ ఎక్కడిది వాళ్ళకి? హాస్టల్స్ ఓపెన్ చేయమంటున్నారు. హాస్టల్స్ ఓపెన్ చేయకపోతే వాళ్ళు 10 రోజులు ఏడు ఉండాలి. కాలేజీలోనే మన షెల్టర్ ప్రొవైడ్ చేస్తారా? లేదు. అడిగితే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటామని చెప్తున్నారు. మొన్న మేము చదివే కాలేజీలోనే కౌన్సిలింగ్ జరిగితే 3 లెక్చరర్స్ కి కరోనా పాజిటివ్ వచ్చిందంట. అంటే ఒక్కొక్క లెక్చరర్ 50-50 మెంబర్స్ స్టూడెంట్స్ ని హ్యాండిల్ చేసినా కూడా ఎంత మందికైనా వస్తుంది కరోనా? ఒకటే కాలేజీలో 1200 మంది ఎగ్జామ్ రాయమంటే కరోనా భయం లేదు. మళ్ళీ మంత్రులందరూ కలిసి ఒక 10-20 మంత్రులు కలిసి మాట్లాడాలంటే కరోనా భయం ఉంది. ఇది ఎంతవరకు న్యాయం? అసలు ముందేమో ప్రమోట్ చేశామని చెప్పారు, ఇప్పుడేమో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. 6 నెలల క్రితం అయిపోయిన సబ్జెక్టు మళ్ళీ ఒక నెలలో మీరు రివైజ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సెప్టెంబర్ 5th నోటీస్ వచ్చింది మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని, అక్టోబర్ 8th నుండి. అంటే ఇప్పుడు 6 నెలల క్రితం అయిపోయిన సబ్జెక్టు, లాక్డౌన్ స్టార్ట్ అయ్యి 6 నెలలైంది, 6 నెలల క్రితం అయిపోయిన సబ్జెక్టులను ఒక నెలలో రివైజ్ ఎట్లా చేయగలడు ఒక స్టూడెంట్ అనేటోడు చేయగలడా? సపోజ్ 4th సెమ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు 5th సెమ్ క్లాసులు నడుపుతున్నాయి, వాళ్ళకి 4th సెమ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా అంటున్నారు. ఆ ప్రాజెక్టు చూసుకోవాలి, ట్రైనింగ్ చూసుకోవాలి, ఈసెట్ చూసుకోవాలి, ఒక్క స్టూడెంట్ వల్ల సప్లీస్ చూసుకోవాలి. ఒక్క స్టూడెంట్ అనేటోడు ఇన్నెట్లా టాలరేట్ చేయగలడు? ఇది ఎంతవరకు న్యాయం? ఎస్బీడెట్కి ఫోన్ చేస్తే ఫోన్ అసలు కలవట్లే, మీరు డైల్ చేసిన నెంబర్ కరెక్టా కాదా చూసుకోమంటుంది. ఒకళ్ళు ఎత్తుతుండ్రు, వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు రాంగ్ నెంబర్ కాల్ చేశారని చెప్పేసి కట్ చేస్తున్నారు. మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, ఎత్తట్లేదు అనే ప్రూఫ్ ఉంది. ఇప్పుడు మీకు అవసరమైతే మీ దగ్గర కూడా కాల్ చేస్తాం, వాళ్ళు ఎత్తారు. ఇది ఎంతవరకు న్యాయం అసలు? మాకు మేము డిప్లొమా తీసుకోవడం తప్ప, ఒకటైతే చెప్పండి, మేము డిప్లొమా తీసుకోవడం తప్ప.